తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిధానపై చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. మంచి పాలనను చూసి కొందరు ఓర్వలేకపోతున్నారంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు మాట్లాడుతున్న బూతులను గతంలో ఎవరూ మాట్లాడి ఉండరు అంటూ సీఎం పేర్కొన్నారు. దారుణమైన బూతులు తిట్టడం వల్ల అభిమానులు ప్రేమించే వాళ్ళు తట్టుకోలేకపోవడం వల్ల ఇలాంటి రియాక్షన్ వచ్చిందన్నారు. ప్రతి మాటలోనూ ప్రతి రాతలోనూ వక్రబుద్ధి కనిపిస్తుందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని, మంచి పనులు జరిగితే జగన్కు మంచి పేరు వస్తుందని కుటిలా డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళే బూతులు తిడతారు, ఎవరు కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు, అన్యాయమైన బూతులు. బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను, కానీ ఈ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడిండరు. అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిడతారు, దాని మీద రియాక్షను ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసి చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించే వాళ్ళు, ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఆ రకంగా వైషమ్యాలను క్రియేట్ చేసి, ఆ రకంగా కావాలని తిట్టించి, కావాలని వైషమ్యాలను క్రియేట్ చేయించి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆరాటం మన కర్మ కొద్దీ ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అబద్ధాలు ఆడతారు, అసత్యాలు ప్రచారాలు చేస్తారు, వంచన కనిపిస్తుంది. ప్రతి మాటలోనూ ప్రతి రాతలోనూ అబద్ధాలతో మోసం చేసే వక్ర బుద్ధే కనిపిస్తుంది. మత విద్వేషాలను కూడా రెచ్చగొట్టడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడరు. కులాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు, ఇష్టం వచ్చినట్టుగా కూడా చేసే కార్యక్రమాలు చేస్తారు. వ్యవస్థలను పూర్తిగా కూడా మేనేజ్ చేయబడతా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ముందన్నే కనిపిస్తూ ఉన్నాయి. ఏ పేదవాడికి ఏ మంచి జరుగుతూ ఉన్నా కూడా ఆ మంచి జరగకూడదు, జరిగితే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందేమో అని చెప్పి ఏకంగా ఆ మంచిని ఆపడం.